ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతి పర్యటనలో భాగంగా మొన్న తిరుమలకు వెళ్ళి దర్శించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి ఇద్దరు కూడా దర్శనం చేసుకున్నారు. అనంతరం మరుసటి రోజు సదర్న్ జోనల్ సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాతో పాల్గొన్నారు. చాలామంది ప్రజాప్రతినిధులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అనుభవిస్తున్న కొన్ని సమస్యలపై క్లియర్ కట్గా అమిత్ షా గారి ముందుంచారు. రెండు రాష్ట్రాల విభజన జరిగి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఆస్తుల పంపకాలు జరగలేదని, బకాయిలు ఇవ్వకుండా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్న తీరును అమిత్ షా ముందు వివరించారు. దీనికి గాను అమిత్ షా గారు సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సోమవారం తిరుగు ప్రయాణం చేసిన అమిత్ షా గారు ఢిల్లీలో తన యొక్క ఫ్లైట్ దిగగానే ఇమ్మీడియట్గా ఆస్తుల విభజన సంబంధించి నెల రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయించారంట కేంద్ర ప్రభుత్వం నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే అమిత్ షా చేసి చూపిస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పలు సమస్యలపై కూడా అమిత్ షా ఆరా తీస్తున్నారట. 2 తెలుగు రాష్ట్రాలు విభజించిన తర్వాత జరగాల్సిన ఆస్తి పంపిణీకాలే కాకుండా నీటి సమస్యలపై కూడా తాజాగా గొడవలు జరుగుతున్నాయి. ఇరు రాష్ట్రాలపై అసలు సమస్యలు ఏంటి, మీ మధ్య ఉన్న సమస్యలు మీ సమస్యలు మాత్రమే కావని, అవి రాష్ట్ర కేంద్ర సమస్యలు కూడా అంటూ కూడా ఆయన దాన్ని కలుపుకొని వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అమిత్ షా ఖచ్చితంగా నిలబడబోతున్నారా అంటే ఇవన్నీ చూస్తుంటే అవునని తెలుస్తుంది. కేంద్ర బీజేపీ పార్టీకి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి అవసరం చప్పక ఉందనేది తెలుస్తుంది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే బీజేపీ కేంద్రంపై ఒంటి కాలుపై లేస్తున్నాడు. మోదీ అమిత్ షాలను కడిగి పారేశారు మొన్న ఆయన ప్రెస్ మీట్లో. తాజాగా ఇప్పుడు అనుకూలంగా ఉన్నది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వద్ద ప్రత్యేక హోదా అంశం కూడా గట్టిగా ఉంది. ఒకప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ఇస్తామని చెప్పిన కేంద్రం ఇవ్వలేదన్న అంశాన్ని కూడా సదర్న్ జోనల్ సమావేశంలో క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. దీనికి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన తెలియపరిచారు. మరి అమిత్ షా గారు ఇవన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా? ఒకవేళ అదే జరిగితే కనుక తెలుగుదేశం పార్టీ కాదు, ప్రత్యర్థులందరికీ కూడా కోలుకోలేని దెబ్బ తగులుతుంది రెండు రాష్ట్రాలకు కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి గనక ప్రత్యేక హోదా సాధిస్తే గనక అంతకన్నా ఆనందం ప్రజల్లో ఉండదు. ఏదేమైనా ఇప్పుడు ప్రత్యేక హోదాపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా నిలదీశారు మొన్న. చూద్దాం మరి ఏం జరుగుతుందో. జగన్మోహన్ రెడ్డి గారి తాజా యాక్షన్ ప్లాన్కు అమిత్ షా సైతం సైసై అంటున్నారు. ఆస్తుల పంపకాలపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రిపోర్టు నెల రోజుల్లో ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏమవుతుందో. ఏదేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా స్పందిస్తున్న కేంద్రం వైపు దేశం మొత్తం చూస్తుంది.